అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి వెళ్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మార్చి 26న భాకరాపేట దాటి ఘాట్ రోడ్లో తిరుపతి వైపు వస్తుండగా మలుపు దగ్గర బస్సు లోయలో పడింది. నిశ్చితార్థం కోసం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఈ బస్సులో 54 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పెళ్లి బృందం అంటే పెళ్లి నిశ్చితార్థం కోసం తిరుపతికి బస్సులో దాదాపు 54 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది బాకరపేట ఘాట్లో టర్నింగ్ దగ్గర బోల్తా పడి లోయలో పడిపోవడం జరిగింది. మరి అక్కడ స్పాట్లోనే 7 మంది చనిపోవడం జరిగింది. ఒకరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయారు. మొత్తం 8 మంది చనిపోయారు. మిగతా వారందరూ కూడా నిన్న అందరినీ కూడా చూడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా స్టేబుల్గా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా లెగ్ హ్యాండ్ ఏదో ఫ్రాక్చర్లు అన్నీ కూడా చాలా ఎక్కువగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అందరూ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన వారే ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం. అందరూ కూడా అందరి ఆరోగ్యం కూడా స్టేబుల్గా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఉదయం దీన్ని సమీక్ష చేసి చనిపోయిన వారికి అందరికీ కూడా తక్షణ సహాయంగా 2 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఏదైతే చికిత్స తీసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ కూడా 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా వారు అందించడం జరిగింది. ఘాట్ రోడ్లో డ్రైవర్ మలుపు గుర్తించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బసిరెడ్డి మీడియాకు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ లోయలో బస్సు కూడా శిథిలావస్థకు చేరుకుంది. లోయలో పడి సో ఇలా ఈ ఘాట్లో అప్పుడప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ మదనపల్లి తిరుపతి రోడ్ను 4 లేన్గా నిర్మించడానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఆ 4 లేన్ వస్తే ఈ ఘాట్లో చాలా ప్రమాదాలు నివారించడానికి వీలవుతుందని తెలియజేస్తుంది. భాకరాపేట ఘాట్ రోడ్లో R&B శాఖ ద్వారా తాత్కాలికంగా రైలింగ్ ఏర్పాటు చేస్తామని, 4 లైన్ల రోడ్డుకు 1500 కోట్లతో టెండర్లు పిలిచామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.